2016లో ఆ ల్యాండ్ వాళ్ళు అమ్ముకుంటే వీళ్ళు సపోర్ట్ చేశారని, అది కేసు. దాని మీద నాన్ బెయిలబుల్ సెక్షన్, అరెస్ట్ వారెంట్. మూడోది ఆవిడ లోకల్ స్టాండింగ్ కూడా లేదు ఆ కేసులో. రవి ఇతను ఒక కేసు వేశాడు. ఏంటి నేమింగ్ ది కేస్ట్ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ. అతను వేసినప్పుడు శివరామ్ అబ్రాడ్లో ఉన్నాడు ఆ డేట్లు, ఆ డేట్లు పెట్టి కేసు వేస్తారు. సో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్లో అరెస్ట్ చేసేస్తే ఇంకా ఒక 6 నెలలు బెయిల్ రాకూడదు. ఇది అనదర్ కేసు. ఆడు కూడా అతను ఇంతకుముందు జైలుకు పోయి వచ్చాడు, ఉద్యోగాలు ఇప్పిస్తాను జైలుకు పోయి వచ్చాడు. అలాంటి వాడితో కేసు తీసుకున్న అతని మీద కేసు వేస్తారు. ఇప్పుడే నేను చెప్పాను ఫర్నిచర్ విషయం. ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ గవర్నమెంట్ని, ఇవన్నీ కూడా ఇంకొక కేసు ఎటువంటిదంటే శ్రీనివాసరావు జువాది అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ ఇన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, అతనిపైన ఏసీబీ కేసులు వేశారు, రెయిడ్ చేశారు, డిస్ప్రపోర్షనట్ అసెట్స్. అతని ఆస్తులు ఇతని ఆస్తులన్నీ అతనిపైన కూడా కేసు పెడతారు. శివప్రసాదరావు పైన బినామీ అని పేపర్లు రాస్తారు, బినామీ అని రాసి ఇది చేస్తారు, ఇంకో కేసు బుక్ చేయొచ్చు. అంటే నేను మీకు ఈ కాగితాలన్నీ ఇస్తున్నా, 19 కేసుల డీటెయిల్స్ ఇస్తా. అతను చనిపోయిన దానికి ఎట్లా చంపేశారో అది కూడా మీకు ఇస్తున్నా. ఇది దేశంలో జరగడానికి, జరగనివ్వడానికి ప్రజలందరూ ఆమోదిస్తారనేది చర్చ చేయాల్సిన అవసరం ఉంది. నా రాజకీయ అనుభవంలో 40 సంవత్సరాలు, నా మీద కూడా 26 కేసులు వేశాడు రాజశేఖర రెడ్డి. ఎక్కడ ప్రూవ్ చేయలేకపోయాడు, ఎక్కడ తప్పు చేయలేదు. కాబట్టి ఇప్పుడు కూడా ఇతను ఎంత అంటే, ఎవడైనా బుద్ధుండేవాడు, జ్ఞానం ఉండేవాడు పరిపాలన చేయమని అధికారం ఇస్తే ఏం చేస్తారంటే పరిపాలన చేస్తారు. 5 ఏళ్ళు మొత్తం అవినీతి జరిగింది, పీపీఎల్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ క్యాన్సిల్ చేసేస్తా, సిఆర్డీఏ మొత్తం రద్దు చేసేస్తా, అమరావతి క్లోజ్ చేసేస్తా. అంటే ఎట్లా రీడ్ చేయాలి ఇతన్ని, ఏ విధంగా ఇతను పరిపాలిస్తాడు? ప్రతిరోజు నా మీద ఎతకండి, ఇంకా తేండి, ఏమైనా డాక్యుమెంట్స్ తేండి. ఏం డాక్యుమెంట్స్ ఇస్తారు మీరు? దానిపైన మా ఇల్లు పక్కనుంటే ప్రజావేదిక కూల్చేయడం, భయభ్రాంతులు చేయడానికి రాష్ట్రం అంతా, ఆ తర్వాత నా సెక్యూరిటీ తీసేయడం, టింకర్ చేయడం, సిఎస్ఓని చెప్పకుండా తీసేయడం, అక్కడ మా ఇల్లు ముంచేసి ఇది చేయడం కోసం ఆ ప్రయత్నాలు చేయడం, దానిపైన ఫైట్ చేస్తూ ఉంటే నేను నా ఇప్పుడు నాకు ఎప్పుడు తప్పులు చేసి డాక్యుమెంట్స్ పెట్టుకో, తప్పులు చేసిన డాక్యుమెంట్స్ పెట్టుకుంటాడు, ఆయన కూడా రెడ్ హ్యాండ్ దొరుకుతారు. ఇతని కేసులు అన్నీ రెడ్ హ్యాండ్ దొరికాడు, ఉన్నాయి అన్ని డాక్యుమెంట్స్ ఇంకా ఉన్నాయి, నోబడి కెన్ చేంజ్. అలాంటి వ్యక్తి ఇవన్నీ నేను ఇవన్నీ కలుక్కొని మొన్న మీరు చూసారు పీపీఎల్ అన్ని తప్పుడు సమాచారం, అడ్వైజర్ టు సీఎం అండ్ ఆల్సో ఇప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీ ర్యాంకులో ఉండే వ్యక్తి అండ్ శ్రీకాంత్ అని సెక్రటరీ టు పవర్, వీటి తప్పుడు ఇన్ఫర్మేషన్ పబ్లిసైజ్ చేస్తారు, వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. పాయింట్ బై పాయింట్ నేను స్టడీ చేసి మళ్ళీ అన్ని డాక్యుమెంట్ తీసుకొచ్చి కౌంటర్ చేసే పరిస్థితికి వచ్చాను. దానిపైన యాక్షన్ లేదు. ఇలాంటివి నేను ఈ విధంగా ఉంటే చంద్రమోహన్ రెడ్డి పైన కేసు ఏంటి? సివిల్ డిస్ప్యూట్ని క్రిమినలైజ్ చేసి అతను అరెస్ట్ చేయాలి. నన్నపనేని రాజకుమారి టిల్ ఎస్టర్డే యువర్ చైర్పర్సన్ ఆఫ్ ఉమెన్ కమిషన్, ఆవిడ రాజీనామా చేయకపోతే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేసింది నాకు ఎందుకు దరిద్రమని ఆవిడ మీద కేసు. కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిన ఆవిడ పైన ఒక మహిళ దగ్గర ఒక కేసు పెట్టిస్తారు. రికార్డు చూస్తే ఏమీ లేదు, ఎక్కడ ఒక మాట పొరపాటు లేదు, కేసు పెట్టిస్తారు. అబ్స్ట్రక్షన్ అచ్చెన్నాయుడు పైన కేసు, అధికారులకు పోస్టింగ్స్ ఇవ్వరు. అదే మరి జమీన్ రైతు వీరోచితంగా పోరాడు, అతనిపై అటాకులు చేయడం,
ఎమ్మెల్యేలు రెచ్చిపోయి ఇష్టానుసారంగా. కుటుంబరావు అతను ఓన్ ఆస్తి స్టాండ్ ఆయనకి స్టే ఉంటే సుప్రీంకోర్టు వరకు, ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంటే అది లేని యాక్ట్ని తీసుకొచ్చి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకొచ్చి యూఎల్సీ తీసుకొచ్చి ఇప్పుడు దానిపైన ఆయన ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టాం. అంటే ఉన్మాదుడు మరిగా తయారైపోయారు మీరు. అందుకే నేను అనుకుంటున్నా శివప్రసాద్ చనిపోవడం ఇట్ ఈజ్ అ షాక్. ఒక టైగర్ లాంటి వ్యక్తి, నేను అనుకున్నా ఇతను అదే మరిగి ఉంటాడనుకున్నా, ఫేస్ చేస్తాడనుకున్నా, ధైర్యంగా చెప్తాడనుకున్నా. అంత పెద్ద అవినీతిపరుడు చెప్తా ఉంటే 100,000 రూపాయలు 200,000 రూపాయలు ఫర్నిచర్ పైన అవమానం పడిపోయి ఆత్మహత్య చేసుకున్నా అంటే ఆయన లుంగి కట్టుకున్న లుంగి తీసుకొని కట్ చేసుకొని ఫ్యాన్ క్యాంగ్ చేసి అంటే ఎంత మనోవేదన అనుభవించాడో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది పరాయివాడికైనా అవసరమండి ఇలాంటి శాపం? నేను అడుగుతున్నా. అంటే భయపడిపోవాలా? బయట వస్తే కేసులు పెడతారా? నిన్న బీజేపీ అధ్యక్షుడు పోతే, గురుజాలకు మీటింగ్ పోతే అతన్ని మధ్యలో అరెస్ట్ చేసి కస్టడీ తీసుకుంటారా మీరు? మీరు మాత్రం మీటింగ్లు పెడతారా? ఏ పార్టీ పెట్టడానికి లేదు అక్కడ. వాట్ ఈజ్ హిస్ ఎక్స్పీరియన్స్? వాట్ ఈజ్ హిస్ మెంటల్ కండిషన్? ఐఎమ్ ఆస్కింగ్. ఒక నేను 10-11 మంది చీఫ్ మినిస్టర్లు చూశాను, ఇంక్లూడింగ్ మీ, సమైక్య ఆంధ్రప్రదేశ్లో అండ్ ఆల్సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 11 మంది చీఫ్ మినిస్టర్ దగ్గర నేను పనిచేశా. నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నా నేను పోరాడా. నెవర్ ఐ హ్యావ్ సీన్ దిస్ టైప్ ఆఫ్ ఫెలో. ఏంటిది, ఎక్కడికి పోతున్నాం? అంటే మొత్తం చంపేస్తారా మీరు? అందరి మీద కేసులు పెట్టేస్తారా మీరు? అందరిని ఆత్మహత్యలు చేసుకోమంటారా? లేకుంటే మీరే చంపేస్తారా? అందుకే డిబేట్ జరగాల. వీటన్నిటిపైన డిబేట్ జరగాల. సిబిఐ ఎన్క్వైరీ చేయాలి. ఈ కేసు అంతా కూడా సిబిఐ ఎన్క్వైరీ చేయాలి. ఇది ప్రభుత్వం చేసిన మర్డర్ తప్ప ఇంకోటి కాదు. అండ్ ఐఎమ్ వెరీ క్లియర్. నేను ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చాను మీకు. ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇస్తాం. యూ గో త్రూ ఆల్ డాక్యుమెంట్స్. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాల. దేశం మొత్తం ఇంటలెక్చువల్స్ అంతా చర్చ చేయాలి. ఏంటి, ఒక మనిషి అతనికి మెంటల్గా స్టేబుల్గా లేకపోతే ప్రజలు బలైపోవాలా? అతను ఉన్మాద అయితే మొత్తం నాశనం అయిపోవాలి రాష్ట్రం. ఇది కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ 100 రోజుల్లో జరిగిన డ్యామేజ్ ఇంకెంతమంది పొట్టబెట్టుకుంటుంది? ఎన్ని కేసులు పెడతారు? ఎంత హెరాస్ చేస్తారు? ఈ పోలీస్ యంత్రాంగం, ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా సరెండర్ అయిపోయారు. ఎందుకు సరెండర్ అయ్యారో నాకైతే అర్థం కాదు. నేను గవర్నమెంట్ 14 సంవత్సరాలు ఉన్నా. నెవర్ ఐ హ్యావ్ సీన్, ఈవెన్ ఐ హ్యావ్ సీన్ సో మెనీ చీఫ్ మినిస్టర్స్. ఒకరిద్దరు అటు ఇటు ఉంటే ఉంటారు. వ్యవస్థ ఎప్పుడూ సరెండర్ కాదు, కాకూడదు కూడా. అయితే అది అరిష్టం, రాష్ట్రానికి అరిష్టం, ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం అవుతుంది. పోస్టింగ్ ఇవ్వకపోతే ఫ్రీగా పెడతారు. కొంతమందికి 4 నెలల నుంచి పోస్టింగ్స్ ఇవ్వాలి. ఏంటి వాళ్ళు చేసిన తప్పు అని నేను అడుగుతున్నాను. నీ ఇష్ట ప్రకారం అడ్మినిస్ట్రేషన్ చేయాలని మీకు అధికారం ఇవ్వాలా? ఈ రాష్ట్రం మీ జాగీరు కాదు, నీ సొంతం కాదు. లేకుంటే మీ నేరస్తుల మయం కాదు, నేరస్తుల కూటమి రన్ చేసేది కాదు ఇది. హత్యలు, అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు చేస్తూ ఇష్టానుసారంగా పోవడం మీరు చూశారు. అసెంబ్లీలో నేను ఎప్పుడు అనుభవించాలి అంత క్షోభ అనుభవించాను. మాట్లాడలేదు, మైక్ తీసుకోలేదు. 5 మంది ఎమ్మెల్యేలు ఉండేది ఇక్కడ కూడా, ఒక్క ఎమ్మెల్యే ఉంటూ కూడా అవకాశాలు ఇచ్చిన సందర్భాలు. అది ప్రజాస్వామ్యం.